चित्तूर जिल्लालोनी इंडस्ट्रियल एरिया अयिन श्री सिटीलो श्री सिटी डीएसपी सीआई मरियु एसआई गारु సైబర్ క్రైమ్ మోసాల గురించి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల వద్దకే వెళ్ళి అవగాహన కల్పిస్తున్నారు. ఎటువంటి ఏబీపీఎస్ను నమ్మి మోసపోవద్దు అని, డబ్బులు పోగొట్టుకోవడం వాటి గురించి క్లుప్తంగా వివరించారు. అంతేకాక యువకులు మాదక ద్రవ్యాలు వాడవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. అలాగే ఉద్యోగం రీత్యా కంపెనీలకు టూ వీలర్స్ పైన వచ్చేవారు తప్పక హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని తెలియజేశారు. మరియు కరోనా కేసులు పెరుగుతుండటంతో జాగ్రత్తలు వహించాలని చెప్పారు. సమాజం పట్ల ప్రజల పట్ల బాధ్యతతో పోలీసులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందించాల్సిన విషయం. డిఎస్పీ జగదీష్, సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ అరుణ్. ఇక్కడ ఎక్కడ ఉంటుండ్రు, ఉండే చోట్ల ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా కరోనా అనేది చాలా జాగ్రత్త ఉంది. దాని మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలానే ఇక్కడ మీరు శ్రీ సిటీలో పనిచేస్తున్నారు, మొత్తం దేశం అంతా ఇక్కడ చూస్తూ ఉంటారు. మీరు ఎటువంటి తప్పులు ఏం చేసినా కానీ వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు, చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఏం చేస్తే నేరాలు, పక్కనే తమిళనాడు ఉంది, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తే నేరాలు, ఇక్కడ తమిళనాడు నుంచి ఏం తెచ్చుకుంటే నేరాలు, ఇవన్నీ కూడా సార్ మీకు క్లియర్గా క్లుప్తంగా చేస్తారు. ఇక్కడ ఉండే లోకల్లో ఉండే వాళ్ళు కూడా ఏ ఏ కేసుల్లో ముఖ్యంగా ఇక్కడ ఈ టోపోగ్రఫీగా ఎక్కువ ఏం జరుగుతుంది అనేది కూడా మీకు సార్ క్లియర్గా చెప్తారు. చాలామంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి మీరందరూ కూడా మీ ఫ్యామిలీ కోసం ఇంత దూరం వచ్చేసి డబ్బుల కోసము పనిచేస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు ఎవరు కూడా ఊరికనే ఎవరు పోగొట్టుకోకుండా, మీ సెల్ ఫోన్లో కానీ ఎవరు కూడా ఎటువంటి మెసేజ్లు వచ్చినా గుడ్డిగా నమ్మకుండా చాలా జాగ్రత్తగా, అదేవిధంగా మీరు ఆరోగ్యంగా ఉంటా మీ చుట్టుపక్కల ఉండే పరిస్థితిని గమనించుకొని కలిసి మెలగా, సరేనా? అర్థమైందా బాబు? ఇప్పుడు మేమంతా ప్రతి కంపెనీకి ఇంత దూరం వచ్చి ఎందుకు చెప్తున్నాం, చెప్పడం మా బాధ్యత. ఇది జరుగుతుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో ఈ విధంగా జరుగుతుంది. మీరు ఎవరు మోసపోవద్దని చెప్తున్నాం, మీరు మోసపోతే ఇంకా మీ ఇష్టం, ఎవరు ఏం చేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు